హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మనందరం మూవీ లవర్సే మనం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ చూస్తున్నప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ వస్తూ ఉంటాయి వాటిని చూసినప్పుడు అరే ఇలాంటి మూవీ కూడా ఒకటి ఉందా అని ఆశ్చర్యపోతాం వెంటనే దాని గురించి సర్చ్ చేయడం మొదలు పెడతాం ఎక్కడున్నా సరే వెతికి మరీ చూస్తాం ఆ మూవీ చూడడం స్టార్ట్ చేసి మనకు తెలియకుండానే చాలా ఇంట్రెస్ట్గా చూస్తాం ఆ మూవీ అయిపోగానే ఏంటి అప్పుడే అయిపోయిందా ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అని అనుకుంటాం ఆ మూవీస్ రిలీజ్ అయినప్పుడు బడ్జెట్ ఇష్యూస్ వల్లనో లేదంటే ప్రమోషన్స్ సరిగ్గా చేయకపోవడం వల్లనో లేదంటే పరిస్థితులు అనుకూలించకో ఆ మూవీస్ ఎక్కువ మందికి రీచ్ కాలేకపోయి ఉండొచ్చు ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ అయి ఉంటేనా బాక్సాఫీస్ బద్దలయ్యుండేది అనుకుంటాం ఆ మూవీ తాలూకు ఎమోషన్స్ మనల్ని కొద్ది రోజులు వెంటాడుతాయి అందుకే జానర్తో లాంగ్వేజ్తో సంబంధం లేకుండా మిమ్మల్ని థ్రిల్కు గురిచేసి మీ మైండ్ని బెండ్ చేసే టాప్ టెన్ అండర్ రేటెడ్ మూవీస్ లిస్ట్ని మీ ముందుకు తీసుకొచ్చాను నేను సజెస్ట్ చేసే వాటిల్లో మీరు ఏ ఒక్క మూవీ కూడా చూసి ఉండరు ఆ విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను అలా కాదు మేము ఈ మూవీస్ అన్నీ ఖచ్చితంగా చూసాం అని అంటారా మీరు ఏ ఏ మూవీస్ అయితే చూశారో అలాగే ఏ మూవీస్ అయితే చూడలేదో అలాగే మీరు ఏ జిల్లాకు చెందినవారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం నెంబర్ వన్ యమపాశం జయం రవి హీరోగా నటించిన తమిళ్ మూవీ మిరుతన్ తెలుగులో యమపాశం పేరుతో డబ్ చేసి వదిలారు ఒక నిర్లక్ష్యం కారణంగా మానవజాతి మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తూ ఓ భయంకరమైన వైరస్ మనిషిలోకి ప్రవేశిస్తుంది ఆ వైరస్ సోకిన ఏ జీవి అయినా విచక్షణ మరిచిపోయి క్రూరమైన జాంబీలాగా మారుతుంది వేరే జీవుల రక్త మాంసాలతోనే ఆకలి తీర్చుకుంటుంది ఈ వైరస్ ఒకరి నుండి మరొకరికి చాలా వేగంగా వ్యాపిస్తూ మొత్తం నగరాన్నే చుట్టేస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో ఆ వైరస్ని నిలువరించడానికి ఓ టీం ప్రయత్నిస్తుంటుంది అదే టీంలో మన హీరో కూడా ఉంటాడు ఆ వైరస్ని ఎలా ఎదుర్కొన్నారు అనేదే మిగతా స్టోరీ ఈ మూవీ చూసిన తర్వాత మీ ఒళ్ళు గగురు పడుస్తుంది అలా ఉంటుంది మూవీ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం చూడండి నెంబర్ టూ ప్రాజెక్ట్ జెడ్ సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ మూవీ అప్పట్లో ఎందుకనో అందరికీ రీచ్ కాలేకపోయింది ఈ మూవీ చూసి నేను చాలా ఫీల్ అయ్యా ఎందుకు ఇంత మంచి మూవీ ఫ్లాప్ అయ్యింది అని ఇండియాలో వచ్చిన ద బెస్ట్ సైన్స్ ఫిక్షన్ జానర్స్లో ఈ మూవీ టాప్ టెన్ లిస్ట్లో ఉంటుంది టూ థౌజండ్ సెవెంటీన్లోనే తెలుగులో రిలీజ్ అయింది పిజ్జా తెగడి లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన సివి కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు ఇక స్టోరీ విషయానికి వస్తే కుమారణ అనే పోలీస్ ఆఫీసర్కి కొన్ని మిస్టీరియస్ మర్డర్స్ వెనుక ఉన్న సీరియల్ కిల్లర్ని పట్టుకోవాలి అని ఒక కేసు వస్తుంది కుమారన ఆ సీరియల్ కిల్లర్ని ఎలా పట్టుకుంటాడు తర్వాత ఏం జరిగింది అనేది మూవీలోనే చూడండి ఇదేంటి సైన్స్ ఫిక్షన్ అని చెప్పి క్రైమ్ స్టోరీ చెప్తున్నాడు అని అనుకోవద్దు ఫస్ట్ మూవీ చూడండి చూసి కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ని తెలపండి ఈ మూవీ చూసిన తర్వాత ఇంత మంచి మూవీని ఇన్నాళ్ళు ఎందుకు మిస్ అయ్యాం అని ఖచ్చితంగా ఫీల్ అవుతారు నెంబర్ త్రీ పలాసా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అసలు ఈ మూవీ కూడా ఒకటి ఉంది అని తెలిసిందంటే అది టిక్ టాక్ వల్లే ఎందుకంటే నక్కిలీసు గొలుసు అనే సాంగ్ టిక్ టాక్లో రావటం వల్ల ఈ మూవీని చాలామంది సర్చ్ చేసి చూశారు అంత ఫేమస్ సాంగ్ అది కానీ మూవీ మాత్రం సరైన హిట్ కాలేకపోయింది శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో వచ్చిన సాలిడ్ రా రస్టిక్ మూవీ ఇది చాలా రియలిస్టిక్గా ఉంటుంది ఒక టాప్ హీరోకి కనుక ఈ మూవీ పడుంటే బాక్సాఫీస్ బొనాంజా అయి ఉండేది అంత దమ్మున్న సినిమా ఇంటర్వెల్కి ముందు ఒక సీన్ ఉంటుంది గూస్ బంబ్స్ వస్తాయి ఈ మూవీ స్టార్ కాస్టింగ్ సరిగ్గా లేకనో లేదంటే అలాంటి బ్యాక్డ్రాప్లో వచ్చిన రంగస్థలం మూవీ మనం అప్పటికే చూసేయటం వల్లనో తెలియదు కానీ ఈ మూవీ ఎక్కువ మందికి రీచ్ కాలేకపోయింది ఈ మూవీ మాత్రం తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది నంబర్ ఫోర్ ఏకవీర ఆది పినిశెట్టి ఇప్పుడంటే గుడ్ లక్ సఖీ నీవెవరో కోరి లాంటి క్లాసిక్ మూవీస్ చేస్తున్నాడు కానీ ఒకప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మృగం ఏకవీర లాంటి రా అండ్ బోల్డ్ మూవీస్కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాడు ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో మూవీ స్టార్ట్ అవుతుంది రెండు గ్రామాల మధ్య గొడవలు హీరో ఉండే విలేజ్లో మిస్టీరియస్ మర్డర్ జరుగుతుంది అది కాస్త హీరో మెడకు చుట్టుకుంటుంది ఆ మర్డర్ ఎవరు చేశారు హీరో దాని నుండి బయటపడ్డా లేదా అనేది మిగతా స్టోరీ ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే ఆది పినిశెట్టి రాండ్ అండ్ రస్టిక్ యాక్షన్ పర్ఫార్మెన్స్కి మనం ఫిదా అవుతాం ముందుగా ఈ మూవీ చూడండి నేను ఎందుకు ఈ మూవీని సజెస్ట్ చేశానో మీకే తెలుస్తుంది నెంబర్ ఫైవ్ టిక్ 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 ఈ మూవీ కూడా జయన్ రవి మెయిన్ లీడ్లో నటించిన తమిళ్ డబ్బింగ్ మూవీనే సాధారణంగా తమిళ్ ఇండస్ట్రీ నుండి వచ్చే మూవీస్ మన తెలుగు మూవీస్ కన్నా న్యాచురల్గా ఉండటమే కాదు టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కూడా చాలా ముందుంటాయి ఆకోవాకు చెందిందే ఈ మూవీ ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఒక ఆస్ట్రాయిడ్ వల్ల భూమికి ప్రమాదం ముంచుకొస్తుందని తెలుసుకున్న మన సైంటిస్టులు ఆస్ట్రాయిడ్ని అంతరిక్షంలోనే పేల్చివేయాలని అనుకుంటారు వారికి మన హీరో ఎలా జత కలిశాడు తర్వాత ఏం జరిగింది అన్నదే మిగతా స్టోరీ ముందే చెప్తున్నాను ఈ మూవీ సైన్స్కి చాలా దూరంగా ఉండే సైన్స్ ఫిక్షన్ మూవీ కానీ లాజిక్స్ పక్కన పెడితే మూవీ చాలా బాగుంటుంది మీరు చూసి ఈ మూవీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి నెంబర్ సిక్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఎల్ లవ్ స్టోరీ ఆర్య అమీ జాక్సన్ హీరో హీరోయిన్లుగా నటించిన హిస్టారికల్ మూవీ ఇది నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్వాతంత్రానికి ముందు ఒక బ్రిటిష్ అమ్మాయిని ఇండియన్ కుర్రాడు లవ్ చేస్తాడు ఇంతలోనే స్వాతంత్రం వచ్చేస్తుంది చివరికి వారిద్దరు ఒక్కటయ్యారా లేదా అనేది మిగతా స్టోరీ ఈ మూవీని నేను థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేశా చాలా బాగుంటుంది అద్భుతమైన ప్రేమ కథ మనుషులు దూరమైన కలిసిన మనుషులు పంచిన ప్రేమ శాశ్వతంగా నిలిచిపోతుంది అని చెప్పే ఒక అద్భుత ప్రేమ కావ్యం నాకు తెలిసినంతలో వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ స్టోరీ ఇన్ ఇండియా చాలా బాగుంటుంది మీరు కూడా చూడండి నంబర్ సెవెన్ రన్ బేబీ రన్ ఆర్జే బాలాజీ ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్లో చేసిన తమిళ్ మూవీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది మూవీలో మంచి ఫ్లో ఉంటుంది ఒక పక్క టెన్షన్ ఇంకో పక్క ఇప్పుడు ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ మూవీ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎక్కడా బోర్ కొట్టదు చాలా ఎంగేజింగ్గా ఉంటుంది హ్యాపీ లైఫ్ లీడ్ చేసే హీరో అనుకోకుండా ఒక ప్రాబ్లంలో చిక్కుకుంటాడు నెక్స్ట్ వాట్ హ్యాపెన్ అనేదే స్టోరీ సాఫీగా సాగే లైఫ్లో అనుకోని ఈవెంట్ జరిగితే ఎలా ఉంటుంది అనే పాయింట్తో ఈ మూవీ ఉంటుంది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మీరు కూడా ఓసారి ట్రై చేయండి నంబర్ ఎయిట్ పొలిమేరా సత్యం రాజేష్ లీడ్రోల్లో యాక్ట్ చేసిన మూవీ మా ఊరి పొలిమేరా ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేశారు ఒక చిన్న విలేజ్లో కొన్ని మర్డర్స్ జరుగుతుంటాయి అవి చేతబడి చేయటం వల్లనే అని అనుమానించిన కొందరు హీరో మీద దాడి చేస్తారు తర్వాత ఏం జరిగింది అనేదే స్టోరీ ఈ మూవీ మాత్రం ఒంటరిగా మాత్రమే చూడండి ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు ఎందుకంటే రెండు అల్డల్ట్ సీన్స్ ఉన్నాయి ఏది ఏమైనా మూవీ మాత్రం ట్విస్టులు టర్నులతో మిమ్మల్ని మంచిగా ఎంటర్టైన్ చేస్తుంది ఈ మూవీ యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు ఓసారి ట్రై చేయండి నంబర్ నైన్ నకిలీ విజయ్ ఆంటనీ అంటే మనకు తెలిసింది బిచ్చగాడు మూవీ ద్వారానే కానీ తన ఫస్ట్ మూవీ నకిలీ అని ఆ మూవీ కూడా థియేటర్స్లో రిలీజ్ అయ్యింది అని మనలో చాలామందికి తెలియదు అంతెందుకు నేను కూడా టీవీలోనే చూశాను ఏముంటుంది మూవీ టెన్షన్తో చచ్చిపోతాం ఎవరో తెలియని ఒక వ్యక్తి ఐడెంటిటీతో కార్తీక్ అనే కుర్రాడు సలీంగా లైఫ్ని ఎలా లీడ్ చేశాడు అనేదే స్టోరీ మనం ఎన్నో మూవీస్లో చూస్తుంటాం తప్పు చేసిన వారిని హీరో ఎదిరిస్తూ ఉంటాడు కానీ ఇందులో హీరోనే తప్పు చేస్తాడు తప్పు మీద తప్పు చేస్తాడు తప్పు చేసేవాడు దొరకాలి అని అనుకోకుండా హీరో తప్పించుకోవాలి అని మనం టెన్షన్ పడుతూ ఉంటాం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు టెన్షన్ టెన్షన్గా ఉంటుంది చాలా ఎంగేజింగ్గా ఉంటుంది ఓసారి ట్రై చేయండి మంచి కిక్ ఇస్తుంది మూవీ నెంబర్ టెన్ డాక్టర్ సలీం మనం ముందుగా చెప్పుకున్నట్లుగానే విజయ్ ఆంటనీ అంటే బిచ్చగాడ మూవీ ద్వారానే మనకు పరిచయం బిచ్చగాడ మూవీ తర్వాత వచ్చిన అన్ని మూవీస్ మనకు బాగా తెలుసు కానీ అంతకంటే ముందు ఏ ఏ మూవీస్ ఆయన చేశాడో మనకు సరిగ్గా క్లారిటీ అయితే లేదు ఆయన ఫస్ట్ హీరోగా చేసిన నకిలీ మూవీ సీక్వెలే ఈ డాక్టర్ సలీం ఒక సాఫ్ట్ మ్యాచ్డ్ డాక్టర్ సొసైటీలో ఉన్న డిస్క్రిమినేషన్తో చేసిన ఫైట్ ఈ మూవీ హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా బేస్ చేసుకుని అయితే ఉండవు స్టోరీ విషయానికి వస్తే డాక్టర్ సలీం ఒక అనాథ కష్టపడి చదివి డాక్టర్ అవుతాడు సలీం కొందరికి ఫ్రీగా వైద్యం చేస్తుంటాడు సలీంకి సొసైటీ మీద బాధ్యత ఎక్కువ అలాంటి సమయంలో రేప్ చేయబడిన ఒక అమ్మాయిని కాపాడి వైద్యం చేస్తాడు సడన్గా ఆ రేప్ చేయబడిన అమ్మాయి కనిపించకుండా పోతుంది ఇలాంటి టైంలో అతను ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు అనేదే మిగతా స్టోరీ రియల్లీ సెకండ్ హాఫ్ అయితే సింప్లీ సూపర్బ్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి ఓకే మీకు తెలిసిన నేను మిస్ చేసిన మరిన్ని కల్ట్ క్లాసిక్ మూవీస్ని కింద కామెంట్లో తెలపండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని జస్ట్ లైక్ చేయండి చాలు